హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పల్లెటూరు రుచులు. పల్లెటూరు రుచుల్లో ఈరోజు నేను చేయబోయే రెసిపీ సొగ్గు బియ్యంతో హల్వా చేయబోతున్నానండి. ఈ హల్వా పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా చాలా ఇష్టంగా తింటారండి. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు చేయబోయే విధానం చూద్దాం. ముందుగా స్టవ్ మీద బాండి పెట్టుకుని నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కొంచెం ఎక్కువే పడుతుందండి దీనికి, హల్వాకి. ఇప్పుడు రెండు రకాల సొగ్గు బియ్యం ఉంటాయండి, పెద్ద సైజు చిన్న సైజుని. చూడండి, నేను చిన్న సైజు సొగ్గు బియ్యం తీసుకున్నాను. ఇవి ఒక కప్పు తీసుకున్నానండి, ఓవర్ నైట్ నానబెట్టానండి. చూడండి, ఈ విధంగా నానియి. ఇప్పుడు దీంట్లో వేసుకోవాలి. నెయ్యి వేడైందండి, వేసుకుందాం. చూడండి, దగ్గర పడేంత వరకు ఇలా కలుపుకుంటూనే మనం ఉడికించుకోవాలండి. నేతిలోని మంచిగా ఉడికించుకోవాలండి. ఇలా తిప్పుకుంటూనే ఉడికించుకోవాలి, లేదంటే అడుగంటేస్తుందండి. అడుగంటకుండగా మంచిగా ఉడికించుకోవాలి. పిల్లలు కానీ పెద్దలు కానీ వేసవకాలంలో ఇలాగ సొగ్గు బియ్యంతో తింటే మనకు ఒంటికి చాలా మంచిదండి, చలవ చేస్తుంది. ఇప్పుడు దీంట్లో ఒక కప్పు సొగ్గు బియ్యానికి ఒక కప్పు బెల్లం వేసుకోవాలండి, బెల్లం తురుము. చూడండి, బెల్లం తురుము వేసుకున్నాం కదా. పంచదారతో కూడా చేసుకోవచ్చు, బెల్లంతో అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి. బెల్లం కరిగేంత వరకు ఇలాగ కలుపుకోవాలి. చూడండి, బెల్లం అయితే మనకు కరిగిపోయింది. ఇప్పుడు దీంట్లో ఒక టీ స్పూను ఇలాచీ పౌడర్ వేసుకోవాలండి. తర్వాత తరబూజీ పప్పు, కొద్దిగా కొన్ని జీడిపప్పులు వేసుకుని మంచిగా ఇదంతా కలిసేటట్టు కలుపుకోవాలి. చూడండి, మనకు హల్వా అయితే రెడీ అయిపోయింది. ప్లేట్లోకి తీసుకుందామండి. ఈ విధంగా ప్లేట్లోకి తీసుకుని ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. మీకు కావాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, లేదంటే బయటే ఉంచుకోవచ్చు. నేను ఫ్రిడ్జ్లో పెట్టానండి. చూడండి, ఈ విధంగా మనకి నచ్చిన షేప్లో ముక్కలు కట్ చేసుకోవచ్చు. అలాగే పిల్లలు కానీ పెద్దలు కానీ వేసవకాలంలో ఇలా సొగ్గు బియ్యంతో తింటే మన వంటికి చాలా సలవు చేస్తుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు, మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. చూడండి, ఈ విధంగా కట్ చేసుకోవాలి. అంతేనండి, మనకి సొగ్గు బియ్యం హల్వా అయితే రెడీ అయిపోయింది. చూడండి, ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసుకుందాం. ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. ఎంతో సింపుల్గా ఈజీగా సొగ్గు బియ్యం హల్వా అయితే మనకు రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకేనండి, బాయ్.